సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రోజా డైమండ్ రాణి ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో పాప మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రానివి, నువ్వు ఐటమ్లానే ఉండు. ఎందుకు మేము పాల్గొట్టిన మెడికేట్ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మెడికేట్ ఎట్లా ఉందో చూసుకోవడానిక, మేము పీడిలు పాడిపోయిన మెడికేట్ని చూసుకోవటానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి రా మా ప్రభువు అని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మెడికట్ చూసేది పగిలిన మెడికట్ అతుక్కుంటుందా? ఎట్లా ఎందుకు చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా, ఆ రోజు తప్పించుకుని ఈ రోజు వస్తాంటే మీరు ఎప్పుడైనా రండి. సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి. చెప్పండి, ఒకరోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకుని పోతారు, మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులందరూ, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరూ తీసుకుని పోతారు. మీరు టైం చెప్పేందుకు రారు, ఆ మార్చి 1వ తారీఖు ఏదైనా పని ఉందని చెప్పడం కాదు కదా. ఒకరోజు టైం పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారిని రండి, సార్ మేమేం తప్పు చేసాం చూపించండి. ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు. ఆయన మీడియా పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసివ్వమని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. రేపు పొద్దున లక్షల కోట్ల జనం, వేల మంది ప్రాణాలు, కొన్ని కోట్ల ఆస్తులు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? రాజ్యాంగం ఎవరు? రాజ్యాంగం ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు. మొత్తం పగిలిపోతే పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్? పనికి రానప్పుడు తీసేకి ఏం చేస్తారు? పనికి వస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు, పడికి వస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని? మీరు తప్పు చేస్తున్నారు. మీరు మూడు పిల్లర్లు వస్తే, మనిషిలో మూడు పిల్లర్లు వస్తే దాన్ని రేపు 3 పిల్లర్లు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి. లేకుంటే 3 పిల్లలు రిపేర్ అయితే కథ ఉందని బాగుంది నాలుగు రాసిమనండి. ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఏదైనా బాధ్యత మాదే అని రాసిమనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ?